65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో 68వ వార్డు వాస్తవ్యులు మానకొండ శ్రీనివాసరావు అరుణ దంపతుల ఆర్థిక సహాయంతో ఈరోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు దంపతులు, పెంటకోట పైడిరాజు, కాంతమ్మ, నరసమ్మ, వరలక్ష్మి, ఆర్తి కౌర్ కుమారి, మంగ, పార్వతమ్మ, స్వాతి, దుర్గా, రావులమ్మ, మణమ్మ, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆలయం నుండి ఈరోజు శనివారం నాడు మహా అన్నదాన కార్యక్రమానికి నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాన్ని మంజుల గారి అధ్యయనం జరుగుతుంది. కార్యక్రమానికి ఈ వారం ఆర్థిక సాయం చేసినటువంటి శ్రీనివాసరావు గారి దంపతి రక్షణ వాసిన వారికి, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు గౌరవనీయులు సోదరులు పిలిస్తే పరికే అక్కడ పేద వర్గాలు ఏం కావాలంటే శుభ్రం వైద్యం కావాలి. ఆ వైద్యం నిర్వహించినటువంటి మన డాక్టర్ మోహన్ రావు గారికి, వారి దంపతులకి, అలాగే పెంటకోట రాజు గారికి, ఈ ఆలయ కమిటీలో ఉన్నటువంటి సింగారికి, ఇక్కడ మహిళా స్వామి సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారికి కూడా స్వామి అనుగ్రహ ఆశలు ఉండాలి. ఎందుకంటే ప్రతి వారు కూడా అన్నదానం చేయడం జీవితాలు. ఆ అన్నదాన కార్యక్రమంలో ప్రధాన పదవి మహిళా సంఘం సంబంధించిన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారికి శ్రీ శ్రీ వెంకట స్వామి అనుగ్రహ ఆశలు ఉండాలి. ఎవరైతే స్వామి సంకల్పం ఉంటుందో ఆర్థికంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, మనం ఏ రకంగా స్వామి సేవ చేసే బాధ్యత కలిగినందుకు వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా కులమత రాజకీయాల సంబంధం లేకుండా మనకు అన్ని రకాల సహకరించిన గౌరవ శాస్త్రం నగరంగా ఈ వార్డు చేయడం మూర్తి గారి కిరాతరి గారికి, అలాగే ఈ రూపాల్లో వచ్చిన సాయం చేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా స్వామి సన్నిధిలో ఉండి స్వామి అనుగ్రహం ఆచరణతో పిలిస్తే పలికే వెంకట స్వామి ఆలయంగా ఇక్కడ తోడిస్తున్నారైనా ఎవరు ఏ సమస్య చెప్పినా సమస్య చెప్తే మనం డాక్టర్ గారికి పిలిచే రెండు మూడు రోజులు పడుతుంది, స్కూల్కి వెళ్ళాలి అనుకోవాలి. అలాంటి ఇమీడియట్లీగా మీకు దగ్గరలో ఉన్న ఇమీడియట్లీగా 24 అవర్స్ సమస్య పరిష్కారంతో వారి సమస్య పరిష్కారం చేసి వెంకట స్వామి కొలుస్తున్నారు. అలాగే ఎవరికి ఏదనుకుంటే వారి స్వామి వారికి వచ్చి ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. వారందరికీ కృషికి ధన్యవాదాలు. గోవింద గోవింద. మరి ఈరోజు భాజవాక నియోజకవర్గం 65వ వార్డులో శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారు వెలిసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరోజు అంతరాయం లేకుండా ప్రతి శనివారం కూడా అన్న సమారాధన మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీనికి అలాగే ప్రతి శనివారం కూడా ఎవరో ఒక దాతలో రావడం ఇక్కడ స్వామివారికి ఈ అన్న సమారాధన వారి ఆర్థిక సాయంతో పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు అక్కిరెడ్డిపాల వాస్తవ్యులు మరి శ్రీనివాసరావు గారు, అరుణ గారి దంపతుల ఆర్థిక సాయంతో ఈరోజు ఈ భారీ అన్న సమారాధన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు అలాగే వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎంచుమించి ఈ స్వామివారి వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క సేవలో ప్రతి వారం కూడా ఈ సేవలో పాల్గొన్న మహిళలకి, సేవకులకి, అందరికీ కూడా ఈరోజు సేవాదాలు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ సేవాదాలు తయారు చేసి ఇచ్చిన వారు వెంటకోట లాయర్ నాగేశ్వరరావు గారు, వారికి ప్రత్యేకమైన 65వ వార్డులో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఈరోజు నేను రావడం అది ఏంటంటే దాదృష్టం. ఎందుకంటే ఈ రోజు అనమాట వచ్చి నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ మంచిగా పండగ వాతావరణంతో ఇది గుడి కూడా అతిథీనిగా వెలుస్తున్న గుడికి ప్రతి శనివారం కూడా అన్నదానం చేయడం అంటే అది మాటలతో కూడుకొని కాదు. ఇది శక్తివంతం లేకుండా దీనికి మన మంజుల గారు, అలాగే మన చైర్మన్ అయినటువంటి రమణ గారు, అలాగే మీ కమిటీ సభ్యులందరి కూడా, అదే రాజుగారు, ఈ కమిటీ సభ్యులందరూ సాయి సహకారంతో ప్రతి శనివారం చేస్తున్నారంటే వాళ్ళకి ఈ జన్మజన్మల వెంకటేశ్వర స్వామికి అన్నమాట వచ్చి మీరు రుణపడి ఉంటారు. అది మీ ఉంపడి ఉంటారు. అదే ఇది నేను ఈ కార్యక్రమానికి నేను పాల్పంచుకోవడం అది దీనికి భావిస్తున్నాను. అదే నాకు వరం